లైవ్ షోకి తిరిగి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ జనక్ ప్రసాద్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు. శ్రీ తెలకపల్లి రవి గారు ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ సంపాదకులు. ఇక శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, చిత్తూరు జిల్లా చంద్రగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. ఇక ఏపీలో కానీ తెలంగాణలో కానీ మళ్ళీ ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయా? అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారు నిన్న చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డుపడితే బుల్లెట్లా దూసుకువెళ్తానని కూడా ఆయన హెచ్చరించారు. కులం పేరుతో, ప్రాంతం పేరుతో అడ్డం పడుతున్నారంటూ మాట్లాడారు. అదే సమయంలో మంత్రులు 28 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి వారు ప్రకటిస్తున్నారు. సో ఆ సంగతి ఎట్లా ఉన్నా ఇక్కడ హరీష్ రావు గారు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇక్కడ స్కీములు పాలమూరు కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాకుండా అని హరీష్ రావు గారు అంటున్నారు. వైసీపీ టీడీపీ గేమ్లో మధ్యలో ఇవన్నీ పొలాలు వేస్తోంది టీడీపీ అని, కుట్ర చేస్తోంది టీడీపీ అని వారు ఇక్కడ అపోజిషన్ విమర్శిస్తున్నారు. ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అడుగుదాం. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఎంతవరకు అభివృద్ధికి అడ్డం పడుతున్నారనేది చంద్రబాబు గారి ఆవేదన. మీరు ఎంత ఎందుకు సహకరించట్లేదు? అపోజిషన్గా బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైన అపోజిషన్గా ఉండవలసిన మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేస్తే కదన్న ఎవరిని అడ్డుపడ్డానికి. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని, ఇచ్చిన హామీ ఏది అమలవుతుందని, ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ ఒకటి ఉంటుంది త్రూ ఎమ్మెల్యే ద్వారా. ఇంతవరకు అసెంబ్లీ ఏసీడీఎఫ్ గ్రాంట్ 2 సంవత్సరాలు రిలీజ్ కాల, ఒక ప్రాజెక్టు పూర్తి కాల, ఒక రోడ్డు మీద ఒక మట్టి తట్ట మట్టిపోయిలా, ఎంతసేపు ఒక రాజధానికి 3 సార్లు శంకుస్థాపన, 700 కోట్లు ఖర్చు, ఇట్లా తను పబ్లిసిటీ కోసం ఆ ఉత్సవాలు, మొన్నేమో విజయవాడ ఉత్సవాలు, నరసరావుపేట ఉత్సవాలు, ఇప్పుడు తిరుపతి ఉత్సవాలు, చంద్రబాబు నాయుడు ఉత్సవాలు, విదేశీ పర్యటనలు జల్సాగా జాలీగా తను తిరుక్కుంటా అంటే తను ఎప్పుడైనా అభివృద్ధిలోకి వెళితే కదా తను ఎవరిని అడ్డుపడ్డానికి. ఎక్కడ అభివృద్ధి జరిగిందో తెలుగుదేశం వాళ్ళు చెప్పని చెప్పండి, వాళ్ళ శాసనం చెప్పండి, లోపాయి గారికి చెప్పని చెప్పండి, ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డుపడిందని. కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా తను చేస్తున్న తప్పుదాలను, తను చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి విఫలమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడం కోసం ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తారు. మేము రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి, ఆయన వారసులుగా వచ్చిన వాళ్ళు, అభివృద్ధికి ఎప్పుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అభివృద్ధి పేరుతో తన ఆదాయం సమకూర్చుకోవడానికి, అవినీతికి ఒక వనరుగా ఈ ప్రభుత్వ నిధులను వాడుకునేటప్పుడు ఇప్పుడు మేము ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం, ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అన్న, ఆ రోజు ఒకసారి రాజధాని, శాశ్వత రాజధానిని ఒక శంకుస్థాపనకి 100 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ తర్వాత ప్రధానమంత్రిని తీసుకొని ఖర్చు పెట్టారు. ఇప్పుడు తాత్కాల రాజధాని ఒకటి తీసుకొచ్చి పెట్టాడు. తాత్కాల రాజధాని అంటే నట్టు బోల్టు అంటే రేకుల షెడ్లు వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి, దీనికి 250 కోట్లు ఎక్కడ నా ఉత్సవాలంటూ. భాస్కర్ రెడ్డి గారు ఈ పాయింట్ కరెక్ట్ గా చెప్పాలి, అట్లా అన్యాయంగా అట్లా అనకూడదు. మీరు మిగతా విమర్శలు చేయండి, అది వేరే విషయం. అసలు ఈ ప్రాజెక్ట్ దీన్నే టేకప్ చేసి ఉండొచ్చు, ఇదే శాశ్వత రాజధానిగా పెట్టి ఉండొచ్చు, సచివాలయం పెట్టి ఉండొచ్చు అని మీరు చెబితే పర్వాలేదు. కానీ రేకులు షెడ్లు వేయటం అనేది కరెక్ట్ కాదు. 6 బ్లాకుల్లో కడుతున్నారు, 6 సముదాయాలు వస్తాయి, దాంట్లో అసెంబ్లీ కౌన్సిల్ కూడా వస్తుంది. కాకపోతే టెంపరీ అన్నారు, నాకు అర్థం కాని పాయింట్ అండి, మళ్ళీ టెంపరీ ఎందుకు, శాశ్వత ఎందుకు, దీన్ని కూడా పర్మనెంట్గా వాడుకుంటే అంతా 45 ఎకరాల్లో 200 కోట్లతో అయిపోయేటువంటి పథకంగా వాళ్ళే చెబుతున్నారు కదా. కానీ మరి 1000 ఎకరాలు తీసుకుని ఇంత పెద్ద ఎత్తున చేయటం అనే ఇష్యూ మీద మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ మరీ మీరు అన్యాయంగా నట్లు బోల్ట్లు రేకులు షెడ్లు అంటే కరెక్ట్ కాదు. దీనికి క్లారిటీ ఇస్తాను, నేను క్లారిటీ ఇస్తాను. టెండర్ షెడ్యూల్ వస్తా చూడండి, ఇది గాలువాలింగ్ సీట్లు వేసి రేపు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాం. ఇది నిజంగా కూడా టెండర్ ప్రక్రియలోనే నట్టు బోల్ట్ సిస్టమ్ కింద పెట్టారు. రేపు ఈ షెడ్లన్నీ పిరుక్కొని ఇంకో దగ్గర వేసుకుందాం. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఇచ్చారు కదా బిల్డింగ్లు, ఇవాళ కాదు చంద్రబాబు గారు హెలీప్యాడ్ కూడా భవనం మీద దిగేటట్టుగా భవనాన్ని నిర్మిస్తారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అంత ఆ భవనాల్లో కడతంటే మీరు నట్టు సార్, ఇప్పుడు భవనాలు ఏం కుళ్ళిపోవు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ నడుస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాణిజ్య సముదాయంగా ఉండొచ్చు, కళ్యాణ మంటపాలు కావచ్చు, అది ఇది అంటున్నారు.
राष्ट्र तात्कालिक सचिवालय असले हैदराबाद तात्कालिक राजधानी तात्कालिक गली चलिपेली जरगा मल्ली मूड सारे शंकुस्थापन मल्ली कहीं मेगा प्लांग विजन 2020 2029 2016 2016 भवना इंत मास्टर प्लान मास्टर्स దీనికి చేయలేదు ఈ ప్రశ్న మాత్రం తప్పకుండా ఉత్పన్నం అవుతుంది రైట్ ఈ భవనం పాలన విధానం నాకు అయితే వారానే నటులు బోర్డులు ఆ మాట మొదట అది కూడా అనుకున్నారా అది మార్చేశారు అంటే ఎందుకు అంత అవసరం వచ్చింది 20 మాసాల నుంచి మీరు చేసినటువంటి మెగా ప్లానింగ్ అంతా ఎక్కడికి పోయింది రైట్ శివరెడ్డి గారు మాట్లాడండి అన్న దీనికి ఒక చిన్నదన్న హైదరాబాద్ లో తన ఛాంబర్ రిపేర్ కని 25 కోట్లు ఖర్చు పెట్టారా విజయవాడలో ముఖ్యమంత్రి ఛాంబర్ ని 20 కోట్లు ఖర్చు పెట్టారా हैदराबाद 25 కోట్లు విజయవాడలో ఇప్పుడు ఛాంబర్ 20 కోట్లు మర్లా దేశకు తాత్కాలిక రాజధానిలో మళ్ళీ ఒక 250 కోట్లు అంటే ఒక ముఖ్యమంత్రి ఛాంబర్కి 6 నెలలకు ఒక ఛాంబర్ కట్టుకుంటూ పోతారా మీరు ఆలోచించండి ఇది హెరిటేజ్ ఫ్యాక్టరీ డబ్బో చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ బాండ్ డబ్బోతే ఖర్చు పెడతాడా ప్రజల డబ్బు కావతే ఖర్చు పెడుతున్నాడు అది కూడా ప్రశ్నించడం తప్పండి చెప్పండి మేము ఆలోచిస్తాం ప్రశ్నించే హక్కు ఉండాలని కోరుకుంటాం ప్రశ్నిస్తే సరే ఒక పాలకులు కోపం వచ్చినా ప్రశ్నించాలనే వాళ్ళలో నేను కూడా ఉంటాను అయితే మరి మీరు నట్టు బోల్ట్ లాంటో కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్పదలుచుకున్నా అన్న అన్న ఆరు నెలల్లో ఏదైనా పూర్తి మీరు ఆలోచించండి మీరు పెద్దోళ్ళు ఒక ఆరు నెలల్లో స్లాబ్లు వేసి ఏ ఇళ్ళైనా పూర్తి అవుతుందా ఒక నట్టు బోల్ సిస్టమ్ అయితేనే జూన్ కంతా పూర్తి అవుతుంది స్లాబ్లు వేయాలంటే 21 రోజులు నీళ్లు పట్టాలి ఫ్లోర్ ఫ్లోర్ కి 21 రోజులు నీళ్లు పట్టాలి ఒక్కటి కూడా స్లాబ్ సిస్టమ్ కాదన్న అంతా నట్టు బోల్ట్ సిస్టమ్ గాల్వాలిన్ చెట్టు రేకుల చెట్లు రేకుల చెట్టు 250 కోట్లు మీరు కనుక్కో టెండర్ చెట్లు తీసుకుని చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో ఈ తాత్కాలిక రాజధాని ఒకటి నిదర్శనం ఎందుకంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ పర్మిషన్ ఉంది కదన్న చాచూ రాజధాని కట్టుకుని వెళ్ళిపోదాం మన మన ప్రాపర్టీ మన ఎందుకు వాళ్ళకి అంటే నీకు ఓటు ఓటుకున్నట్టు కేసులో ఇబ్బంది ఉందని నువ్వు లోపాయకరంగా టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకొని ఈ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతానని చెప్పి నువ్వు కేసులో తప్పించుకోవడం కోసం 10 సంవత్సరాలు మనకు అధికారికంగా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హైదరాబాద్ లో చక్క పక్కా భవనాలను వదిలేసి నువ్వు 30 కోట్లు పెట్టి నువ్వు ఛాంబర్ రెడీ చేసుకుని వదిలేసిన చెట్లకి వెళ్ళిపోతా చెట్ల కిందకి వెళ్ళిపోతా కరమేంటి మనకే మనకి హక్కు ఉంది ఇక్కడ 10 ఏళ్ళలో చాచు రాజధాని కట్టుకుని పోదా నువ్వు ఇప్పావు కదా సింగపూర్ లాగా జపాన్ లాగా చైనా లాగా కడుతున్నావు కట్టు మేము కొన్ని సమర్థిస్తాం నేను అభినందిస్తాం ఈ రేకుల చెట్లు ఎందుకు మళ్ళీ మనకి మీరు ఆలోచించండి మీరు రేకుల చెట్టు వాదన దిగేదట్లేరు ఇక రవి గారు ఏంటి మీరు మాట్లాడండి లేకపోతే ముందు రామచంద్ర గారు మాట్లాడారు హలో రాణి ఎర్రగొండపాల నుంచి ఈ లైన్లో ఉన్నారు రాణి గారు నమస్కారం మాట్లాడండి అమ్మా హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి అమ్మా అభివృద్ధికి అపోజిషన్ అడ్డుపడుతోందా ఎందుకు అభివృద్ధికి అడ్డుపడతారు సార్ మరి ఇప్పుడు తాత్కాలిక రాజధాని అని హైదరాబాద్ ఎలా ఉంది కదా సార్ అవును 10 సంవత్సరాలు ఉంది అవును ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ఈ అమరావతి అది పూర్తి చేయగలరా సార్ వాళ్ళు అవును కాదుగా మీ అందరికీ కాదమ్మా మీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడికి వచ్చారు కదా కాదు కాదమ్మా రాణి గారు మీ అందరికీ అందుబాటులో ఉండాలని విజయవాడకి వస్తున్నారు కదా అవును సార్ కరెక్టే ఇప్పుడు మళ్ళీ అక్కడ తాత్కాలికం ఎందుకు సార్ అది శాశ్వతమైన భవనం పూర్తి చేసి ఓపెన్ చేసి కదా ప్రారంభం కరెక్టే మరి ఎందుకో మరి మరి మీ మన మీ అందరి అభిప్రాయం ఒక రకంగా ఉంది పాలకుల అభిప్రాయం ఇంకో రకంగా ఉంది అంటే అక్కడ మాస్టర్ ప్లాన్ ఇంకా రెడీ కాలేదు సింగపూర్ వాళ్ళు ఇచ్చింది ఇంకా అవ్వలేదు మరి అన్నారు అటువంటిప్పుడు మరి 2019 నాటికి ఫస్ట్ పేజ్ 2018 నాటి ఫస్ట్ పేజ్ అవుద్ది అన్నారు మరి అది ఎంతవరకు అవుద్ది ఏంటో రామచంద్ర గారు చెప్పాలి ఇంగ్లీష్ లో సామెత ఉన్నది ఏంటది రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే సో అందుకే టైం పడుతుంది ఒక క్యాపిటల్ వారికి ఉన్నటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్కు ఒక ఆలోచన విధానం ఉన్నది సరే అపోజిషన్గా కొన్ని విమర్శలు ఉంటే అది ఉంటే ఉండొచ్చు అది అపోజిషన్ నిజంగా అడ్డం పడుతుంది అభివృద్ధికి అనేది పాయింట్ లేదు అది అపోజిషన్ అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఏది ఉన్నా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో అపోజిషన్ రూలింగ్ అనేది ఉండకూడదు మీరు క్రిటిసైజ్ చేసే పాలసీని క్రిటిసైజ్ చేసే అధికారం మీకు ఉన్నది కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునేటటువంటి ఒక వెంకయ్యనాయుడు గారు కూడా బాధపడ్డారు అపోజిషన్ అడ్డం పడుతుందని చెప్పి నేచురల్గా ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇంత పాలసీస్ తీసుకున్నా మీరు పాలసీని విమర్శించే అధికారం మీకు ఉన్నది లేదని కాదు ఓకే కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కోట్ల రూపాయలు నట్టు బోల్ట్ అంటారండి నట్టు బోల్ట్ అనేది
అక్కడైతే నేను పోయి చూడలేదు, నేను ఓన్లీ ఇనాగ్రేషన్ పిలిచాను పోయాను. ఇప్పుడు అక్కడ ఏం కన్సెషన్ జరగదు అయితే ఒకటి శాశ్వతము ఒకటేంటంటే జనరల్ నట్ బోల్ట్ అనేది బహుశా రిటారిక్ గా వాడినొచ్చు, అంటే అంటే నెట్ బోల్ట్ అనేది టెంపరీ కదా, సో ఈ టెంపరీ కదా అని బహుశా ఒక ఉద్దేశం వాడినొచ్చు. నేను దాని విషయంలో బోధించుకోలేదు. అయితే అంటే అట్ట కాదు కదా, ఫౌండేషన్ వేసి బిల్డింగ్లు కడుతున్నారంటారా? ఒకప్పుడు నిజమే, ఏది షెడ్స్ వేసి చేయాలని ఒకప్పుడు అనుకున్నారు, కానీ తర్వాత దాన్ని మార్చుకుని మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్లే కడుతున్నట్టు మనం నారాయణ గారు కూడా చెప్పారు కదా, మంత్రి గారు. ఇది అబద్ధాలు అబద్ధం అన్న, ఎందుకంటే ఒకవేళ నిజంగా బిల్డింగ్ కట్టుకో ప్రక్రియ అయితే జూన్ కంతా పూర్తి కాదన్న. ఒకవేళ వేదాల మంత్రులు లెక్క నెలకన మంత్రాల చుట్టూ చూస్తుంటే తప్ప ప్రాక్టికల్గా అయితే తాత్కాలిక రాజధాని జూన్ లోపల కట్టడం అన్నది నిజాయితీగా స్లాబ్లు వేసి మోల్డింగ్ పోసి కట్టడం హైలీ ఇంపాసిబుల్. ఇది ఎంత పెద్ద ఇంజనీర్ వచ్చినా, ఓ సింగపూర్ వాడు వచ్చినా జపాన్ వాడు వచ్చినా కట్టలేడు, ఇది సాధ్యం కాదు. కేవలం దాన్ని ఇంజనీరింగ్ పాసులు నట్టు బోల్ట్ అంటారన్న. ఎల్ఎన్టి అట్లాగే షాపూర్జీ ఎల్ఎన్జి అని చాలా పెద్ద ఫేమస్ కంపెనీలు కదా. ఇప్పుడు నీకు ఇవి మార్కెట్ యార్డ్లో ఇద్దేస్తారు చూడండి, మార్కెటింగ్ యార్డ్ సెటిల్ వేస్తారు చూడన్న, క్రషింగ్ మిషన్స్ కోసం వేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా పెడుతున్న ఫ్యాక్టరీలన్నీ పెడుతున్నారు రేకుల చెట్లు వచ్చేసి, ఒక కింద నుంచి పై వరకు ఐరన్ రాడ్స్ వచ్చి దాని మీద సెట్లు వచ్చి దాని లోపల ఫాల్ సీలింగ్ చేసి కింద ఫ్లోరింగ్ వేసేసి అదే ఆఫీస్ అంటారన్న. నీకు ఈ పక్క స్లాబ్ వేసి మోల్డింగ్ వేసి బేస్మెంట్ వేసి ఏమి ఉండదు అక్కడ. ఓకే, కానీ అట్లా కాదు, గాల్ వాలింగ్ సీట్ అంటారన్న. గాల్ వాలింగ్ సీట్ మరి మీరు చెప్పేది అది వేరు, 1+1 అని గ్రౌండ్ ప్లస్ వన్ అని ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు. ఒక్క నిమిషం, మీ సందేహం తీర్చడానికి బోండా ఉమామహేశ్వరరావు లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం చెవిరెడ్డి గారు, మీ సందేహం తీర్చడానికి ఉమామహేశ్వరరావు లైన్ లో ఉన్నారు. ఉమామహేశ్వరరావు నమస్కారం అండి. ఉమామహేశ్వరరావు హలో. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారా? ఏంటి బోల్ట్ ఉన్నట్లు అంటాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నిజంగానే అంతా లేకపోతే ఎట్లా, ఏంటి అసలు ఏం జరుగుతుంది చెప్పండి. బోల్ట్ ఉన్నట్లు అదే, ఈ టెంపరీ రాజధాని పేరుతో బోల్ట్ ఉన్నట్లే పెడుతున్నారు అక్కడ, అంటే షెడ్లే వేస్తారు. ఈ టెంపరీ రాజధాని పేరుతో అంతా డబ్బులు వేస్ట్ తప్ప ఇంకోటి జరగట్లేదు. నా మనకి అక్కడ 4 నెలలు అయ్యేది కాదు, బిల్డింగ్లు అయితే 4 నెలలు అవ్వవు అని చెప్తున్నారు వారు. ఇప్పుడు ఆయనకి ఆయన ఆలోచన విధానం అది, ఆయనకి అంతవరకు తెలిస్తే మనం ఏం చేయలేమండి. కానీ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందో మాత్రం మేము చెప్పగలుగుతాం. చెప్పండి. ప్రభుత్వం 6 లక్షల ఎస్ఎఫ్టీని ఒక్కొక్కటి 1 లక్ష ఎస్ఎఫ్టీతో భవిష్యత్తులో కూడా 1+6 అనే కాన్సెప్ట్ తో భవిష్యత్ అవసరాల కంటే ఇప్పుడు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ 6 లక్షల ఎస్ఎఫ్టీని సెక్రటరియట్ పర్పస్ అసెంబ్లీ పర్పస్ నిర్మించి రేపు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ అక్కడ అనుకున్న చోట ఉత్తరాంధ్రపాయలో కనుక కంప్లీట్ చేస్తే అప్పుడు ఈ వెలగపూడిలో కట్టే ఈ బిల్డింగ్ ని వేరే ఆఫీసుల కోసం వేరే దీని కోసం ఉపయోగించడం మాత్రమే ఇది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ గానే చేస్తున్నాం తప్పితే ఆయన అనుకునేటట్టు ఆయన ఎక్కడో ఆయన ఊళ్ళో కూర్చొని ఇక్కడ బోర్డులు బిగిస్తున్నారు నట్లు బిగిస్తున్నారు అనుకుంటే అది కష్టం. అది కరెక్ట్ కావాలనుకుంటే ఆయన ఆ ప్లాన్ కూడా పంపిస్తాం, ఆ ప్లాన్ కూడా చూసుకోమని చెప్పండి. అయితే నాకు సందేహం అండి ఉమామేశ్వరరావు, నాకు సందేహం అండి. అంటే ఇప్పుడు 200 కోట్ల ఖర్చు పెడితే మొత్తం సెక్రటరేట్ వస్తుంది, మన అసెంబ్లీ వస్తుంది, కౌన్సిల్ వస్తుంది, ఇన్ని వస్తున్నాయి కదా, ఇక హైకోర్టు ఇటాడి కొన్ని రావాలి అండ్ ఇంకొక 1000 కోట్లు వేసుకుందాం, పోనీ 2000 కోట్లు వేసుకుందాం. కానీ మీరు 55,000 ఎకరాలు అంత కలిపి 50 ఎకరాలు పోనీ ఇంకొక 1000 ఎకరాలు వేసుకోండి. కానీ దీనికోసం 50,000 ఎకరాలు తీసుకోవటం, ఈ మాస్టర్ ప్లాన్ 2 ఏళ్ల కథ నడిపించి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు కొంచెం మాబోడాళ్ళకి కొంచెం సందేహం వస్తుంది కదా. అరే ఇదేదో మీరు సంవత్సరాల క్రితం చేసింటే ఈ పాటికి మీకు గొప్ప పేరు వచ్చిండేది కదా, చంద్రబాబు గారు బ్రహ్మాండం చేశారని. కేసర్ గారు ఇది ఏదో మనం ప్రత్యేకంగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది అమరావతిలో అమరావతి ఉత్తరాంధ్రపాలెం పక్కనే ఉన్నటువంటి వెలగపూడిలో నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ కూడా అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఒక భాగమే. అంతేగాని ఇది ఎక్కడో మేము తీసుకెళ్లి అక్కడ అక్కడ కట్టలేదండి. అమరావతిలో ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నటువంటి 33,000 ఎకరాల భూమిలోనే ఇది కడుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కింద కట్టచ్చు కదా అని మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్
పాలసీని ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ లో రైతులందరూ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చిన తర్వాత ఆ లైన్ ఆ భూములన్నింటిని సమీకరించి సేకరించి ఎవరు ఏ విధంగా చేయాలి మీరు అంత కలిపి 50 ఎకరాల్లో చేసేసేస్తున్నారు ఘనంగా బ్రహ్మాండమైన సమర్థతతోటి చూపిస్తున్నారు కదా ఇంత సమర్థతతోటి చేసే వాళ్ళు సంవత్సరాల క్రితమే ఈ 50 ఎకరాల్లో చేసేసుంటే ఈ పాడికి మంచి పేరు వచ్చేది కదా అనేది నా సందేహం రవి గారు ఏమంటారు భూమి లేదా అసలు గవర్నమెంట్ భూమి లేనట్టు చెబుతున్నారే ఇది ఒప్పుకొని ఈ పాయింట్ ఒప్పుకొని నేను ఈ పాయింట్ ఒప్పుకొని ఎందుకంటే మరి అక్కడ అసలు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేనట్టు 20 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి అవును 20 నెలల్లో సంవత్సరాల కింద భూమి ఎక్కడ ఉందండి మా దగ్గర అసలు గవర్నమెంట్ ల్యాండ్ లేదా మంగళగిరి దగ్గర 500 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా ల్యాండ్ కాదు నేను చెప్పేది ఇక్కడ అమరావతిలో 4 క్యాపిటల్ అది అమరావతిలో భాగమే కదా నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా కానీ ఇప్పుడు 45 ఎకరాల్లో ఇంత సమర్థంగా ఇన్ని భవనాలు ఇంత అసెంబ్లీతో సహా వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఏడాది క్రితమే ఇట్లా చేయగలిగి ఉంటే ఇంకా పేరు వచ్చేది కదా అని చెబుతున్నా చెప్తే నేనే వ్యతిరేకించట్లేదు దయచేసి ఇప్పుడు ఉమామహేశ్వరరావు అదే చేస్తున్నారు కదా ఎవరికి మళ్ళీ అదే చేస్తున్నారు కదా అక్కడ కట్టుకుంటే ఇక్కడే కడుతున్నారు కదా ఇప్పుడు నిన్న రఘువీరారెడ్డి గారు అడుగుతున్నారు ఇది టెంపరీ రాజధాని అంటున్నారు శాశ్వత రాజధాని సంగతి ఏంటని అడిగారు మా సిపిఎం మధు గారు అడిగారు అంటే ఇట్లా ఈ అసలు రాజధానిని వదిలేస్తున్నారా ఇదే రాజధాని అంటున్నారు అంటే అనవసరమైన విమర్శకు ఆస్కారం ఇచ్చారు కదా వారందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇది ఇది 4 నెలల్లో పూర్తయ్యి జూన్ లో వచ్చే మా ఉద్యోగ సోదరులందరికీ సౌకర్యంగా వివిధ విభాగాలు అక్కడికి సరిపడితే రేపు పొద్దున రాబోయే రోజుల్లో దీన్ని రాజధాని నిర్మాణం చేస్తారు బేస్మెంట్ పిల్లరు స్లాబ్ సిమెంట్ తో వేసి తన జూన్ లోపల రాజధాని కడితే మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి ఘన సన్మానం చేస్తాం ఇదంతా కూడా డబ్బు కొట్టేసే కార్యక్రమం మళ్ళీ మీ లైన్లోకి మీరు వెళ్ళారు డబ్బు కొట్టేసి రవి గారు ఉమామహేశ్వరరావుతో మొన్న కూడా నేను విజయవాడలోనే ఉన్నాను ఆ రోజు మాట్లాడాను స్పష్టత ఏంటి మీ మొత్తం సమగ్ర రాజధాని ప్రణాళికలో ఈ భవనానికి అవకాశం ఉందా లేదా రేపు దీన్ని ఏం చేయబోతున్నారు మల్టీపర్పస్ బిల్డింగ్ అని నారాయణ గారు చెప్తున్నారు అంటే ఒక విధంగా దీన్ని వాణిజ్య అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు మీరు సచివాలయము శాసనసభ శాసనమండలి కట్టేదాన్ని కూడా వాణిజ్య అవసరాల కోసం వినియోగించేటైతే అప్పుడు దీన్ని వాణిజ్య అవసరాల కోసం ముందు ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు అనే ఒక ప్రశ్న వస్తుంది మీరు చెప్పిన ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది సచివాలయం ఇవన్నీ కూడా ఒకచోట ఇంత సులభం ఇంత త్వరిత కట్టే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాము అనే ప్రశ్న వస్తుంది భాస్కర్ రెడ్డి గారు చెప్తున్న దాంతో నేను అంత ఇవి డేరాలు షెడ్లు అని నేను అనుకోవట్లేదు కర్నూలులో అప్పుడు అలా చేశారు కానీ అది సరైనది కాదని దాన్ని డేరాలు రాజధాని అన్నారు అది అది కాదని చెప్పి చెప్తున్నారు కానీ నారాయణ గారు నేను వారిని మొన్న అడిగాను తర్వాత వాళ్ళు కదా పెళ్లిలో కూడా కలిశారు ఉమామహేశ్వరరావు మీరు స్పష్టత వచ్చిన తర్వాత చెప్పండి సార్ అని ఈ భవనానికి మొత్తం ప్రణాళికలో స్థానం ఉందా రేపు దీన్ని ఏం చేస్తారు ఇంత ముఖ్యమైన అవసరాల కోసం కడుతున్నది వాణిజ్య భవనం కావచ్చని ఏ విధంగా చెప్తున్నారు అంటే వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ భూమిని సేకరించాలన్న విమర్శకు ప్రభుత్వం ఒక విధంగా పరోక్షంగా దగ్గర తాళ్ళపాలెం దగ్గర భూమి పూజ చేసి ఉద్దండరాయనపాలెం దగ్గర శంకుస్థాపన చేసి వెలగపూడిలో ఎందుకు కడుతున్నారు ఇవన్నీ కూడా ఒకచోటే ఉన్నాయి కాబట్టి ప్రణాళికల్లోనే ఒక గజ మూడు రోజుల పాటు శంకుస్థాపన ఎక్కడ ఉమామహేశ్వరరావు బాగా తెలుసు శంకుస్థాపన ఎక్కడ చేస్తారన్న దాని మీద కూడా పత్రికల్లో విపరీతమైన గజిబిజి రాత్రికి రాత్రి ఆ జిల్లా కలెక్టర్ మీద చాలా ఇదైపోయి అప్పటికప్పుడు ఇంత ఇంత దీర్ఘకాలిక చారిత్రక అని మీరు అనుకుంటూ ఎందుకు ఇంత గజిబిజి ఉత్పన్నమవుతుంది ఇదే ఒకరోజు వారన్నట్టుగా రోమ్ వాసే ఇక్కడ కూడా 20 మంత్స్ కనీసం భూమి సేకరించి కూడా 6 నెలలు 8 నెలలు ఉంది ఎందుకు ఇంత గజిబిజి వస్తుంది ప్రభుత్వానికి అపోజిషన్ అసలు చెప్పారా ఇప్పటి వరకు అపోజిషన్ ఎందుకు అధికార పక్ష ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారా నాకైతే సందేహం ఎందుకంటే కొంతమంది మాకు కూడా అంతగా స్పష్టత లేదు మిత్రపక్షాలను భాగస్వామ్య పక్షానికి వాళ్ళు చెప్తున్నారా కోర్ గ్రూప్ కు తప్ప అంతేనా మిగతా వాళ్ళకి ఏమైనా తెలుసా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత
ఇప్పుడు ప్రభుత్వం అధికారంగా ఒక ప్రకటన చేసింది. ఏమని చేసిందంటే రేపు శాశ్వత రాజధాని కట్టుకున్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి ఇంకొక దగ్గర మేము కట్టుకోవచ్చు, అలా కడుతున్నామన్నారు. ఇదే ప్రకటన చేశారు. ఇప్పుడు కట్టినటువంటి తాత్కాలిక రాజధాని పెట్టిన స్ట్రక్చర్ అంతా తీసుకెళ్లి ఇంకొక దగ్గర మన అవసరాలకు వాడుకోవచ్చు, భవిష్యత్ అవసరాలకి అని ప్రభుత్వం ప్రకటన చేసింది. అంటే నువ్వు సిమెంట్ స్లాబ్లు తగ్గితే తీసుకెళ్లి పక్కన పెట్టి ఇంకో దగ్గర కట్టుకోగలమా, నట్టండి బోల్ట్ వేస్తే తీసుకుని ఇంకో దగ్గర పెట్టుకోగలమా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రకటన చేసింటారు, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రకటన చేసింటారండి, మీరు అయ్యి పట్టించుకోవట్లేదు. కొత్త ప్రకటన కూడా చేసింటారు, అప్పుడు అప్పుడు అవసరాల కోసం పదే పదే అన్నారు కూడా చెప్తున్న చైనా వాళ్ళు మేము 2 నెలల్లో కడతామని వస్తే ఇంతవరకు టెండర్ కూడా తెరవలేదు. చివరికి దాన్ని పరిమితం చేసి ఇద్దరికి మాత్రమే దాన్ని ముగించి అవును ఒక తెలుగుదేశం ఆయన చెప్పాడు. చైనా వాళ్ళు కూడా ముందు చాలా ఆసక్తి చూపించారు, ఈ దేశాలు పెట్టుబడులు వీటి కోసం తిరిగారు కదా. అనేక మంది ముందు ప్రతిపాదనలతో వచ్చారు, ప్రభుత్వం అనాసక్తి చూపించింది. అసలు ఆసక్తి చూపించలేదు, అనాసక్తిగా ఉండేసరికి చివరికి ఇప్పుడు 2 5 మీలే చెప్పండి. 2లో కూడా 90% ఒకరే చేస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత లేవు. జనక్ ప్రసాద్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నేను చెట్టు కింద ఉండేనా పరిపాలన చేస్తా, డేరా వేసుకుని పరిపాలన చేస్తాను, ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. తర్వాత అక్కడ కోట్ల రూపాయలు. అసలు చంద్రబాబు ఆలోచన ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్లో ఉన్న మనీని సర్క్యులేషన్లోకి తీసుకురావాలి. సర్క్యులేషన్లో తీసుకొస్తే మనకి లాభాలు వస్తాయన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అయింది. ఆయన ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఎకనామిక్స్ చదివింది ఏంటి, ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న డబ్బులు సర్క్యులేషన్లో రాబోతే డబ్బులు తప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఎమ్మడే అక్కడ చేసుకున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ చేసి ల్యాండ్ పూలింగ్లో కూడా మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ని అంటే బీజేపీ వాళ్ళతో కలిసే బీజేపీ వాళ్ళతో కలవకుండా బీజేపీ వాళ్ళకి అసలు చెప్పిన పాపన పోలేదండి. వీళ్ళు ఏదో మాట్లాడాలని చెప్తాను కానీ పుష్కరాలు చెప్తే వీళ్ళ మంత్రికి ఏం తెలియదు. ఆయన దేవాదాయ మంత్రి, ఆయన ఏ ప్రతిపక్షాన్ని విశ్వాసంలో తీసుకున్నాడు? ఎప్పుడు అక్కడ జరిగే డెవలప్మెంట్ మీద చర్చ జరిపిండు? ఎక్కడ డెమోక్రటిక్ ఉన్నాడు? ఏదో ఎందా నువ్వు ల్యాండ్ తీసుకుని డబ్బులు ఇవ్వ, ఇట్లా బలంతం తీసుకుంటావు అంటే రాజధాని కట్టుబడుతుంది అంటారు. ఆ ఏం మాట్లాడినది? ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కన్స్ట్రక్టివ్గా చెప్పారు, మేము ఇక్కడ రాజధాని కడతాం, దీనికి 2 లక్షల ఫీట్లు పడుతుంది, ఇంత ల్యాండ్ అవసరం ఉంటుంది. సైంటిఫిక్ ఎక్కడ చెప్పినావు? మాకు పుణ్యానికే చేస్తాను సింగపూర్ లాంటివి, వాళ్ళకి డబ్బులు తీసుకుపోయి ఇచ్చివి. చైనా ఇప్పుడు అన్నట్టు ఈసారి చెప్పినప్పుడు చైనా వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్ రావు, ఎందుకంటే అక్కడ ఉరిదిస్తారు. కాబట్టి ఆ పోయింది. ఈ ఎల్ఎన్టీ వాళ్ళు గతంలో కూడా హైదరాబాద్లో ఎల్ఎన్టీ వాళ్ళు ఇవాళ తెలుగుదేశం భవన్ కట్టించారు. అట్లాంటి రోజు మేము ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలి, మళ్ళీ మా పెట్టమాదు. ఓకే, ఒకటి రెండో పాయింట్, ఎల్ఎన్టీ మీద ప్రేమతోని ఆ షాపూర్జీ పల్లంజీ వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు సార్ చెప్పినట్టు 4 బంగ్లాలట ఎల్ఎన్టీ కట, 2 బంగ్లాలట షాపూర్ చేట. ఇన్ని 100 మంది ఓపెన్ టెండర్లో 2 క్వాలిఫై చేశారు. మీరు ఆలోచించండి, గతంలో కూడా ఇక్కడ అట్లే చేశారు కదా. ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు ఏదో ఒక చిన్న బిల్డింగ్ కట్టిపోయి మొత్తం ఐటీ నేను చేసినా చెప్పింది కదా. చెప్పినప్పుడు చేసింది ఏంటి, అసలు ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారు? షార్ట్ లిస్ట్ చేయడానికి ఎవరికి మనం ఇయ్యదలుచుకున్నామో వాళ్ళకు ఉన్న కండిషన్లు పెడతారు. ఇప్పుడు సపోజ్ నాకు ఇయ్యదలుచుకున్నాను, ఇన్ని చెబుతున్నారండి మీరు, ఇన్ని చెబుతున్నారు, కేసులు వచ్చింది మీ మీద, వాళ్ళ మీద వచ్చింది. కేసులు రావటం కాదండి, కేసులు ఎందుకు వచ్చినాయి? మరి కేసులు వచ్చింది, జైలుకి వెళ్ళింది మీ వాళ్ళ వాళ్ళ. ఆయన వెళ్ళాడు ఎప్పుడన్నా? ఆయనకి టీడీపీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా? టీడీపీ వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళదంతా హత్య చేసి వెళ్ళిపోయినండి. నార్మల్ గా కేసులు పొలిటికల్ పొలిటికల్ అయితే కోర్టులు పొలిటికల్ వెళ్తాయా? పొలిటికల్ కోర్టు పోతున్నాయని వాళ్ళ జడ్జిలే చెప్తాను, వాళ్ళ వకీలే చెప్తాను. కోర్టుల పరిస్థితి మీద చూసినారు, పటియాలా కోర్టులో కానీ, హైదరాబాద్ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మంత్రి మీద, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాళ్ళ పార్టీ తుడుచుకుంటే పరిస్థితుల్లో ఫేస్ సేవింగ్ కోసం ఆంధ్రాలో ఈ పరిస్థితి తీసుకొస్తాడు. ఆయన ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఎన్నడూ భవిష్యత్ జీవితంలో వచ్చి ఉండదు. ఆ పరిస్థితిని ఫేస్ చేయలేక ఎవరి మీద ఒకళ్ళ మీద వెంకయ్యనాయుడు గారు అపోజిషన్ అన్నారండి. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ సహకారంతో 34 బిల్లులు పాస్ అయినాయి.
ఒక్క అగ్రికల్చర్ బిల్లు జిఎస్టీ బిల్లు పాస్ కాకపోతే అభివృద్ధి దొరకదు. ఆ 34 పాస్ అయినప్పుడు చెప్పడు ఏం చెప్పలే, 34 బిల్లు పాస్ చేసాం కాంగ్రెస్ అంటే వాళ్ళ ఆలోచనని రుద్దేస్తారు. బికాస్ క్యాబినెట్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరేమంటారు దీని మీద, అపోజిషన్ అడ్డుపడుతుందా నిజంగా ఇక్కడ కేసీఆర్ కూడా అడ్డుపడుతున్నారా? హరీష్ రావు గారు కూడా నిన్న అన్నారు అంటే వాస్తవంగా అపోజిషన్స్ ఇప్పుడు 18 నెలల కాలంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డుపడే కార్యక్రమం, అంటే ఇది మంచి జరిగింది ఇది మంచి అంటే ప్రతిపక్షముగా అపోజ్ చేయాలి, కానీ అపోజ్ చేయడమే ఒక పనిగా పెట్టుకోవద్దు. గతంలో జరిగిన దానికంటే చాలా గొప్పగా జరుగుతుంది, లేకుంటే మా అభివృద్ధిని చూసి మా పరిపాలన చూసి ఓట్లు పడతా ఉన్నాయి. అది గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ గ్రేటర్ లాంటి ప్రాంతంలో 100 సీట్లు రావడం అనేది అది హిస్టారికల్. దాన్ని కూడా చూసి ఏదో విమర్శించాలా కాబట్టి విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెండో అంశం, చంద్రబాబు నాయుడికి ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉండడం అనేది ఒక చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఒక రాజధాని నిర్మాణంలో కావచ్చు, లేకుంటే సెక్రటరేట్ నిర్మాణంలో కావచ్చు, తన సీఎం ఛాంబర్ నిర్మాణంలో కావచ్చు, ఒక క్లారిటీ లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం. కేసీఆర్ గారు కూడా చాలా క్లారిటీతో వెళ్తున్నట్టున్నారు 100%. బిల్డింగ్ కట్టే విషయంలో కేసీఆర్ గారు ఒక క్లారిటీ, ఒక సమాంతరంగా శంకుస్థాపన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పర్ట్, సీనియర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు, మరి ఎందుకు ఫెయిల్యూర్ అవుతుండు? తన కన్ఫ్యూజన్లో ఉన్నాడా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, ఆ క్లారిటీ ప్రజలకు ఇవ్వలేకపోవడంలో ఫెయిల్యూర్ అయింది. ఇలా చర్చ జరుగుతుంది కూడా దాని విషయంలో, అంటే 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం వల్ల ప్రజలు ఇలా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా జనరల్గా ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉండేటువంటి కొంత కొటారీల జేబులు నింపడానికి ఈ రకరకాల స్కీములు వేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నానుడు ఉన్న విషయం తెలుసు. అంటే మీకేం కోటరీ లేవా? మాకు కోటరీ అవసరం లేదు, మాకు ప్రజా కోటరీ. మాకు కోటరీ లేదు, మాకు కోటరీ ప్రజా కోటరీ, మాకు కోటరీ లేదు, మాకు మాకు అట్లాంటి ఉద్దేశాలే లేదు కదా. కోటరీ లేదా కోటరీల స్థానం లేదా? మాకు కోటరీ లేదు. రైట్, ఒక నిమిషం. ఒంగోలు నుంచి కుమార్ గారు లైన్ లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. యాక్చువల్గా చిన్న క్లారిఫికేషన్ సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 4 నెలల్లో కంప్లీట్ చేయలేమని ఒకటి ఉంది, ఆయన 2 పాయింట్లు ఎవరికైనా ఒకటి మంచి పాయింట్, ఒకటి చిన్న క్లారిఫికేషన్ సార్కి ఇవ్వాలి. చెప్పండి. యాక్చువల్గా 4 మంత్స్లో కూడా చేయొచ్చండి, ప్రీ క్యాష్ చేస్తాను సివిల్ ఇంజనీర్. యాక్చువల్గా ప్రీ క్యాష్ కరెక్ట్, ప్రీ క్యాష్ చేసి అవి లాంచ్ చేస్తారు. వస్తాను. గోల్డ్ సిస్టమ్ ఏమి ఉండదు, 2 జాయింటింగ్లో కంపల్సరిగా గ్రౌటింగ్ చేసేస్తారు వాటిని. యాక్చువల్గా ఆ సిస్టమ్ చేయొచ్చు, బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే 4 నెలల్లో కంప్లీట్ చేయాలని ఎలాంటి కట్టబెట్టడం ఒక డౌట్. డౌట్ మీకు డౌట్ ఉందా? అంటే వాళ్ళు ఏంటంటే సార్, దాన్ని ఎక్సెస్ 3,350 రూపాయలతో ఇచ్చారు కదా. యాక్చువల్గా అది అంత డబ్బులు ఖర్చు కాదు, దాన్ని ఆ క్లాస్ పెడితే మనం ఎలాంటి డబ్బులు కట్టబట్టలేము. ఓకే, సో మీకు అక్కడ డౌట్ వచ్చింది, ఆయనకి చివరి గారికి ఇక్కడ డౌట్ వచ్చింది. 3 నెలల్లో 4 నెలల్లో డ్రైన్ మన ఇరిగేషన్ ఛానల్స్ కంప్లీట్ చేయాలని ఇస్తుంటారు. అవును, జనరల్ గా అదేంటంటే ఇట్లాంటి క్లాసులు పెడుతుంటారు, ఎందుకంటే గవర్నమెంట్ వర్క్ చెప్పాలి కాబట్టి ఆ వర్క్ ని. కానీ అపోజిషన్ అభివృద్ధి, అది సరే, అపోజిషన్ అభివృద్ధి కట్టుబడుతుందా అయిపోతున్నప్పుడు? అవును, అది కరెక్ట్. కొంత మరి అవసరం లేదు కదా, కాదు అంటున్నారు. కానీ అడ్డుపడుతుంది దాని మీద మీరు ఏమన్నా చెప్తారా? అడ్డుపడేది ఏముంది సార్, అడ్డుపడేదానికి ఏముంది? విమర్శిస్తున్నారు మీరు చేసే సిస్టమ్ లో, ఇది డబ్బులు ఖర్చు పెట్టి చెయ్యొద్దు, దీని తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పని చేయండి రా బాబు. ఎలాంటి కాదు, 10 మందిని తీసుకురండి అక్కడికి. ఎలాంటి ఏముంది సార్, మెట్రో కడతానే ఉండాలి మనకి. ఇప్పుడు నేను ఏం పూర్తయింది, పోయిన కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మేము మెట్రోలో తిరుగుదాం అనుకున్నాం, మాట్లాడతారు ఫైనల్ గా. ఇది వాస్తవమే, ప్రీ క్యాస్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ మార్లు
రివర్స్ ఇంజనీరింగ్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 1+1 ఫస్ట్ కడతారు, దాని మీద 6 ఫ్లోర్స్ అంటే. ఇప్పుడు ఆయన అన్న ఆయనకు డౌట్ వచ్చింది రవి గారికి, మరి ఫైలింగ్ ఫౌండేషన్ అంతా 6 మరి 6 అంతస్తులు కట్టేది టెండర్ లో ఉందా లేకపోతే 2 అంతస్తులకే ఉందా? నేను నేను ఇంజనీర్ కాకుండా నేను ఇంజనీర్ కొడుకుని కొడుకుని కాబట్టి సిటీలో సాయిల్ టెస్ట్ని మా ఫాదర్ చేశాడు కాబట్టి మా బ్రదర్ ఫాదర్ ఇద్దరే. ఓకే, సో కట్టేటప్పుడే సాయిల్ రీఇన్ఫోర్స్మెంట్ మన దీనికోసం సాయిల్ టెస్ట్ చేస్తారు. ఆ చేసినప్పుడే ఫౌండేషన్ 6 ఫ్లోర్ కి చేస్తారు. ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ చేస్తే చేయకూడదు వాళ్ళు. మనం చూసాము హైదరాబాద్ అక్కడ పైల్ ఫౌండేషన్ అని చాలా చాలా స్ట్రాంగ్ గా వేయాలంటే, ఎందుకంటే నది పక్కన అన్నీ వేద్దాం అంటే ఏంటంటే డిగ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. దాని రీఇన్ఫోర్స్మెంట్ ఫౌండేషన్ ఎంత ఉండాలి, ఎంత డెప్త్ పోవాలి, 6 ఫ్లోర్స్ ఇది నిలబడుతుందా లేదా అనే ఉండాలి. మన హైదరాబాద్ నగరం చూసినాం చాలా కాంతి శిఖరాలు కూలిపోయినాయి, కుంగిపోయినాయి అంటే చెరువులో కట్టుబడి. అదర్వైజ్ హైదరాబాద్ లో స్ట్రాంగ్ గానే ఉంటుంది, రాకీ రాకీ కాబట్టి. సో అట్లా అంటే సాయిల్ టెస్ట్ చేసినప్పుడే ఆ డెప్త్ కు పోవాలి, ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉండాలి కాబట్టి ఇంజనీరింగ్ కన్సెప్షన్ ఉండదు. రెండోది ఇప్పుడు ఇవన్నీ ఎన్ని విమర్శించినా కూడా అక్కడ ప్రజలు కోరేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు మాత్రమే ఉంది కాబట్టి అక్కడ కొత్త రాజధాని మాకు కావాలనే కోరిక ఉన్నది. ప్రభుత్వం బాధ్యత కూడా ఒక నా సందేహం ఏంటంటే బ్రహ్మాండంగా చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ తాత్కాలిక రాజధాని పేరు మీద చాలా బాగా చేస్తున్నారని నా అభిప్రాయం వ్యక్తిగతంగా. ఎట్లా బ్రహ్మాండం సెక్రటరేట్ అయిపోతుంది, అసెంబ్లీ అయిపోతుంది, కౌన్సిల్ అయిపోతుంది, మరి ఇన్ని అయిపోతున్నాయి. ఇంకా కావాల్సింది ఏంటండి, కమిషన్ రేట్లు, మినిస్టర్ క్వార్టర్లు, సీఎం గారి ఆఫీసు, గవర్నర్ రాజ్భవన్, ఇవి వీటికి ఇంకో 50 ఎకరాలు తీసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతుంది కదా. ఇంత ఈ పాటికి బ్రహ్మాండంగా చంద్రబాబు గారి గొప్ప పేరు వచ్చేది కదా, మరి అంతదానికి 1000 ఎకరాలు తీసుకోవడం ఏంటి, 1000 కోట్లు అని అడగటం ఏంటి, ఇదేమి నాకు అర్థం కాదు. అయితే మన భారతదేశంలో కూడా అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ క్యాపిటల్ షిఫ్ట్ అయింది. గాంధీనగర్ కూడా బ్రహ్మాండ రోడ్లు చూస్తే మీకు తెలుసు. అదే విధంగా కట్ట రోడ్లు వేయండి, మేము ఇన్ని 1 లక్ష ఎకరాలు తీసుకోవడం ఏంటి, సింగపూర్ ఆడి 99 ఏళ్ళకి ఇవ్వటం ఏంది లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే క్వార్టర్స్ నిర్మాణం కానివ్వండి, లేకుంటే హైకోర్టు విషయం కానివ్వండి, లేకుంటే అనే డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ లంగ్ స్పేసెస్ పెట్టేసి మీరు నేను దీన్ని తప్పు పడట్లా మీరు ప్లాన్ చేసిపోయిన అప్పుడే మొదలు పెట్టేసి ఉంటే అదో రకం. అది అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న దానికి ఇంకా టైం పడుతుంది. ఒకరి చెవిరెడ్డి గారికి సందేహం తీరిందో లేదో అడుగుదాం. ఒకరి చెవిరెడ్డి గారి సందేహం తీరిందా లేదా నట్టు పోల్ట్ వ్యవహారం మీద? ఫోన్ చేసి చెప్పారు కదా అన్న, నేను ఇంజనీర్ కాకపోయినా ఒక బిల్డర్ అన్న, నాకు దీని ముందున్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అన్న. ఏంటంటే నీకు ఆ కరకట్ట దగ్గర కట్టాలా అంటే చాలా డెప్త్కి వెళ్ళి చాలా ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప కట్టలేవు. ఇప్పుడు వీళ్ళు కట్టేది ఆ ప్రికాషన్స్ తీసుకోవాలంటేనే 6 నెలలు పడుతుంది శాశ్వత రాజధాని లేదా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టాలంటే. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు అని నేను అంటుంటే కొంత అనుమానం చాలా మందికి ఉండొచ్చు. కావాలంటే జూన్ లో మనం ఇదే రివ్యూలో పెట్టుకుందాం, ఆ రోజు మీకు ఫోటోలతో పాటు రాజధాని ఫోటోలు వస్తాయి, ఆ రోజు మీరందరూ నన్ను నాతో ఏకీభవిస్తారు, ఆ రోజు చెప్పింది కరెక్ట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని తాత్కాల రాజధాని నట్టు బోల్ట్తో కట్టి రేపు అవసరమైతే ఫ్యూచర్ లో నారాయణ కాలేజీలకి నీకు రెంట్ కిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే, తీయకూడదు అనుకుంటే నట్టు బోల్ట్ తీసేసి ఇంకో దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు, ఇంకో దగ్గర తీసుకెళ్ళి పెట్టుకుంటారు. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, ఇది తాత్కాలిక నట్టు బోల్ట్ రేకులు చెక్ చేస్తున్నారు. ఇవాళ మెట్రో అందుకే జూన్ లోపు పూర్తవుతుంది, రెడీమేడ్ దీంతో కూడా నట్టు బోల్ట్ తోటి వచ్చేస్తున్నాయి. అది మీరు షెడ్ అవ్వకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అదేమో షెడ్ సార్, ఇప్పుడు ఏదో మీరు చూడండి, చాలా చాలా గోడ చూడండి, చాలా గోడౌన్ చూడు, గోడౌన్ చేత 3 నెలలు కట్టేస్తారు. రైట్, ఒక్క నిమిషం, పిడుగురా నుంచి సుబ్బారావు నత్తు బోల్ట్ కట్టే కడతారు. రైట్ ఓకే, సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? కాదు సార్, ఇప్పుడు 10 సంవత్సరాల పాటు రాజధాని హైదరాబాద్ లో ఉండాలని చెప్పేసి సెక్రటరేట్ లో రిపేర్ కి 33 కోట్లు ఖర్చు పెట్టి ఎంప్లాయీస్ కి నేనున్నాను మీరు భయపడకుండానే ఇచ్చినటువంటి భరోసా ఇప్పుడు ఏమైనట్టు? ఓకే, ప్రతి కార్యక్రమం కూడా ఒక ఈవెంట్ లాగా తయారు చేసి ఈవెంట్ మీద డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంతవరకు ఒక బిల్డింగ్ కట్టిన పాపన పోలేదు. మరి అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ప్రజాధనం ఈ విధంగా పోతుంది? ఈ అపోజిషన్ వాళ్ళు 67 మంది ఎమ్మెల్యేల నుండి ఏమి అడ్డుకోలేకపోయారంటే రేపొద్దున ఏం చేస్తారు వీళ్ళు? అడ్డుకోపోయారంటే ఏం చేయాలి? వెళ్తే మళ్ళీ జైల్లో పెడితే? మరి ఈ తెలంగాణ రవి గారు ఇలాంటి వాళ్ళు అందరు మేధావులందరూ కూడా వాళ్ళ సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. మా రాష్ట్రం ఏమవుతుంది ఏమవుతుంది, మీరేం వరి అవ్వకండి కానీ అట్లేం అవుతులే కానీ. రైట్, ఇప్పుడు రవి గారు చెప్పండి. అంటే మీరు వేరే విషయాలు కూడా ఎమ్మెల్యేలు అది ఇది అన్నారు, అలాగే హరీష్ రావు గారి వ్యాఖ్యలు కూడా అన్నారు. పదే పదే భవనం దగ్గర ఆగిపోవడంతో నేను దాని మీద మాత్రమే వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు ప్రభుత్వం అనేది
చర్చలు జరపడం లేదు, ఎవరి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. కాబట్టి అడ్డుపడ్డం కానీ సహకరించగానే ప్రతిపక్షం చేతుల్లో ఏం లేదు. పోని వాళ్ళ ఏదో ఉద్యమాలు ధర్నాలు అవి చేస్తే వాళ్ళ మీద నిర్భయ వెంటనే అరెస్టులు చేయడం అక్కడైనా ఇక్కడైనా జరుగుతుంది. ఇక రెండవ మాట, అభివృద్ధికి అడ్డుపడ్డం ఏమో, నాకు 21 మంది టచ్లో లేరు, ఉంటే ప్రభుత్వాన్ని పడగొడతాను అని జగన్ అన్నాడు. అంటే అంటే కాదు, పడగొడతాం అంటున్నారు. నాకు లేరయ్యా బాబు, 21 మంది ఉంటే నేను చెప్తాను గంటలో పడిపోతుందని ఆయన అంటే కాదు పడగొడతాను పడగొడ. వీళ్ళేమో మాకు 28 మంది టచ్లో ఉన్నారు అంటున్నారు. మరి ఏం టచ్లో ఉన్నారు? అసలు మీ పని అంతా దీనికే సరిపోతుందా? తెలంగాణలో భాగం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చి టీడీపీ అడ్డం పడుతుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారము వారసత్వ వ్యవహారంలో హరీష్ రావు మీద చాలా మందికి సానుభూతితో లేదా ఇదంతా ఉండొచ్చు. కానీ తెలంగాణ ఆంధ్ర సమస్యను ఆయన ఎప్పుడు చర్చ వచ్చినా గానీ దీన్ని ముందుకు తేవాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి వీటి మీద, ఒక మాట, ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి వీటి మీద రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవు, అవి మీరు చర్చించవచ్చు. కానీ తెలుగుదేశం మీద మీరు చేసే ప్రతి విమర్శను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భాషలో చేయకుండా ఉండటం అనేది రెండు రాష్ట్రాలకు చాలా మంచిది. తెలుగుదేశాన్ని మీరు విమర్శించడానికి ఏం లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఆ ప్రభుత్వం ఆ పార్టీ ప్రస్తుతానికి బీజేపీ మీ పట్ల మీకు ఇద్దరికి సానుకూల వాతావరణమే ఉంది. ఎందుకు పదే పదే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రామచంద్రరావు అటు చంద్రబాబుకు ముఖ్యుడే ఇక్కడ రాష్ట్రాల మధ్య ప్రజలకి అనుమానాలు ఏపీ మంత్రులు కూడా ఆ మాట వస్తే ఏపీ మంత్రులు కూడా ఎవరు చిన్న సబ్మిషన్. ఇప్పుడు దేవినేని ఉమా గారు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ ప్రాజెక్టులు నాపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినాకనే కదా ఈ మాట మాట్లాడింది. సో అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పు పరిపాలనా పరంగా ఆయన అనొచ్చు తప్పలేదు, కానీ అట్లాగే ఈయన కూడా పరిపాలన పరంగా అవసరం అని చెప్పొచ్చు. కానీ ఇది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య. చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు రాష్ట్రాల సమస్యగానే తను చేస్తున్నటువంటి పని. ఇప్పుడు నీళ్ళ విషయం ఒక మాట అన్నాడు ఆయన, గిరాట్ హైదరాబాద్ ఎన్నికలు అనగా మేము వద్దన్నమాజెక్టు ప్రాజెక్టులు అనుమతి ఇవ్వద్దు, ప్రాజెక్టులు కట్టద్దు అంటేనే కదా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టుల మీద డిస్ప్యూట్స్ ఉండడం అనేది అన్ని రాష్ట్రాల మధ్య ఉంటుంది. కానీ దానికి దీనికి తగేద పెట్టకూడదు. వారణాశిలోకి రావద్దని అప్పుడు ఎప్పుడో శాపం పెట్టారు. అట్లా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఏం పెట్టారో తెలియదు. రాజకీయాల్లో చాలా చాలా జరుగుతుంటాయి, దానికి దీన్ని దాన్ని ముడిపెట్టొద్దని చెప్తున్నాను. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు సమస్య ఏర్పడిందని అంటున్నారు. రామచంద్రరావు గారే అక్కడ సంధానకర్తగా కూడా పనిచేశారు. రామచంద్రరావు గారు నిజంగానే టీడీపీ బీజేపీ మధ్య అంతరం ఏర్పడుతోందా? ఏంటి నిన్నది మీరే మాట్లాడారు. అట్లేం లేదు. అయితే ఒకటి ఏంటంటే కొన్ని అంటే కొన్ని జిల్లాల వాళ్ళ నాయకులు, అదేవిధంగా కొంతమంది నాయకులు మన జిహెచ్ఎంసీ ఓడిపోయిన తర్వాత వరంగల్ అటువంటి ఒక స్థానంలో మాకు వద్దు, అది ఈ పొత్తు పని చేయట్లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అది మామూలుగా డెమోక్రటిక్ వాళ్ళు ఎత్తింది కదా, కోర్టు కమిటీలో మేము పెట్టినాము. ఎందుకంటే మాది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకులు ఈ ఒక పొత్తు పైన ఇంకో చోట లేకుండా సాధ్యం అవ్వదని కేంద్ర సారి. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా పోవాలి ఏం పోవాలి అనేది మన ఆలోచన. కానీ పొత్తు విషయంలో ఇంతవరకు అయితే రీథింకింగ్ అటువంటిది ఏం లేదు ఇక్కడ. ఆల్రెడీ ఒక అక్కడ వాళ్ళు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు, ఆంధ్రలో. ఇక ఇప్పుడు పేపర్ కొన్ని సాక్షి అనే పేపర్ రాసింది, అటు వేరే పేపర్లు రాయలేదు. కాబట్టి వాళ్ళ కథనము ఏం సోర్స్ ఉందో మాకే తెలియదు. కానీ మాకు ఉన్నటువంటి మా సమాచారం ప్రకారం అయితే అటువంటి ఏమి జరగలేదు. వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు కూడా డినే చేశారు. సత్సంబంధాలు కేంద్రానికి రాష్ట్రానికి ఉండాలని కోరుతారు. కేంద్ర రాష్ట్రాల గురించి నేను అడగట్లా, అది ఏదో నడుస్తూనే ఉంటుంది. కేసీఆర్ గారికి మోడీ గారికి మధ్య కుదిరింది. అంటే ముఖ్యమంత్రిగా మన సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన ఉంది. పార్టీ వైజ్ లో మీకు ముఖ్యమంత్రిగా ప్రధానికి అడగట్లా, మోడీగా కేసీఆర్ గారి మోదీ గారి కేసీఆర్ వాళ్ళకు ఓన్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉంటుంది. కేసీఆర్ గారికి మా పార్టీకి మాకు ఉన్నటువంటి రాజకీయంగా మాకు ఉన్నటువంటి విమర్శలు చేసే హక్కు మాకున్నది.
నిన్నెవరో చెబుతున్నారు ఒక ఆయన ఎవరు, మేము కేసుల్లో ఉండి కోర్టుకి వెళ్తున్నాను, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేక్ తినిపించారు కేసీఆర్ గారికి, ఇదేంది మాకే అర్థం కావట్లేదు. గతంలో బీజేపీ తెలుగుదేశం వాళ్ళ పరస్పర అవసరాల కోసం వాళ్ళు పొత్తు కలిసి అవసరం కాదు. మీ మోడీ వస్తే జైలు వేపిస్తాను, మీ పొత్తు కలుస్తారు. మోడీ మోడీ స్టేట్ కొత్త జైలు వేపిస్తున్నాడు, చంద్రబాబు పొత్తు కలిసి నో డౌట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయట్లేదు, మాకు ఏం అభివృద్ధి చేయట్లేదు అని చెప్పారు. ఒక్కటే, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ అయిపోతుంది, తెలంగాణ కేసీఆర్ గారు రాజ్యసభ ఇస్తారా, చంద్రబాబు మధ్యప్రదేశ్ నుంచి వస్తారని రాశారు, అదే ఇక్కడికి వస్తారు అక్కడికి వస్తుంది. ఆ రాజ్యసభ డిక్లేర్ అయిపోయిన తర్వాత చంద్రబాబుతో బీజేపీ దెగదింపులు చేసుకుంటుంది. బీజేపీ వాళ్ళు మార్చి 31 తారీఖు తర్వాత ఏ విధంగా ఎండగడుతుందో చూడండి. ఒకటి, బీజేపీ తెలుగుదేశం మోయడము వాళ్ళకి ఏదో ఒక రోజు భారంగా ఫీల్ అవుతారు. మొదటి మిమ్మల్ని మోయడమే బెటరా, మిమ్మల్ని మోయడమే బెటరా, మమ్మల్ని కూడా మోయమంటలేము, మోస్తే సరిపోద్ది, జనాలను మోసి తెలంగాణను మోసుకుంటే సరిపోద్ది. కానీ అది లాస్ట్కు బీజేపీ మునిగేంత వరకు కూడా వాళ్ళు తేలుకోరు. చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన గెలుస్తున్నారండి ఏదైనా ఏది టీఆర్ఎస్ మేము ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. ఇందాక అన్న మాటకు కూడా ఒక ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధాని ఉన్నటువంటి సంబంధం సరే ఆ సమాధానం ఇక్కడ రాష్ట్రానికి నిధులు బడ్జెట్లు ఏమన్నా రామచంద్రరావు ఆర్కిటెక్ట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ కాబట్టి ఆ రోజు చివరి నిమిషంలో ఆయన అలాగే మాట్లాడతారు. బీజేపీలో ఎక్కువ భాగం విముఖంగా ఉన్నారు విడిపోవడానికి, ఆ మేరకు సహకరించి మొన్నటి వరకు అండి గ్రేటర్ హైదరాబాద్ అక్కడ ఒక ఆశ ఉండింది. గ్రేటర్ హైదరాబాద్ లో మోడీ అన్ని కలిసి 14 స్థానాలు వాళ్ళకి అప్పుడు వచ్చి అది హౌస్ ఆఫ్ కౌన్సిల్ అది అలా పడిపోయింది. తెలుగుదేశం ముఖ్యంగా బీజేపీకి పెద్ద తేడా లేదు, కానీ ఇది కుదరదు మనం విడిపోదాం అనేది దాదాపు. రెండోది, ఆ మేరకు సానుకూలంగా ఉంటాను, టీఆర్ఎస్ కూడా సిద్ధపడింది. మీరు ఇందాక నుంచి అడుగుతుంది బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ సంబంధాలు, ఆ రాజకీయ సంబంధాలు మెత్తబడ్డాయి. బీజేపీ కూడా మిత్రులను కూర్చుకునే పనిలో ఉంది, అయితే ప్రభుత్వంలో చేరడం లేదని చేరతారని ఒక ఎంపీ నాకు చెప్పాడు, ఆయన పేరు చేరతాడని. మీరు చేరడం లేదని చేరకుండానే పనులు చేరువ కావటం, చేరకుండా చేరువ కావటం అనే ప్రక్రియ పూర్తయింది. అది ఆలోచించాలి. రెండు తెలుగు రాష్ట్రాలు టీడీపీ బీజేపీ వారు కూడా కొంత చేరువలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు చేరువగానే ఉన్నారు. మాకున్న అంచనా ఏంటంటే, అంటే యాక్చువల్గా అయితే పక్క రాష్ట్రం గురించి నేను ఈ రాష్ట్రం వాడిగా మాట్లాడడం నాకు సంబంధం లేని అంశం కరెక్ట్ కాదు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు మిత్రులే కదా, అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఆడ గెలుచుండి తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేటర్ గెలిచి 3 కార్పొరేటర్ బీజేపీ పరిమితం అయిందంటే, బీజేపీకి ఎప్పటి నుంచో స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత జిహెచ్ఎంసీలో ఉండి ఈరోజు 3 పడిపోయిందంటే 5 మంది ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ఉండి కేవలం టీడీపీతో పొత్తు వల్లే టీడీపీ చేస్తున్నట్టు టీడీపీ మీద ఉన్నటువంటి నమ్మకం అక్కడ ఇక్కడ అన్ని దగ్గరలో పోవడం వల్ల బీజేపీ పడిందని మేము అనుకుంటున్నాం. టీడీపీని పెట్టుకుంటే మునిగే పడవ లాంటిది బీజేపీ, పూర్తిగా ముంచేసి చంద్రబాబు నాయుడు. ఈరోజు రైట్, ఈరోజు మాధవరం కృష్ణారావు గారు కుక్కటపల్లి శాసనసభ్యులు వారి జన్మదినోత్సవం, వారి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం. కృష్ణారావు గారు నమస్కారం అండి. కృష్ణారావు గారు నమస్తే, మీకు హ్యాపీ బర్త్డే, శుభాకాంక్షలు. సరే మా తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్డే. ఎట్లా ఉంది మీ రాజకీయం? ఎట్లా ఉంది మీ రాజకీయం? ఎట్లా ఉంది రాజకీయం? ఎట్లా నడుస్తుంది? అంతేనా, వర్షం వస్తే చాలా. కేసీఆర్ గారితో బాగానే ఉందా, హ్యాపీగా ఉందా? చంద్రబాబు ఇంకేముంటుంది ఆయన పోయిన తర్వాత. రైట్, ధన్యవాదాలు మీకు జన్మదిన ఓకే ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే రామచంద్రరావు గారికి, జనక్ ప్రసాద్ గారికి, ఎర్రవల్ల శ్రీనివాస్ గారికి, తెలకపల్లి రవి గారికి, అలాగే మా బోండ ఉమామహేశ్వరికి, అలాగే మాధవరం కృష్ణారావు గారి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.